అందరికీ నమస్కారం. నా పేరు నరవా గోపాలకృష్ణ. ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం అఖిల గాండ్ల తెలుకుల దేవ తెలుకుల వన సమారాధన శంఖారావంగా నవంబర్ 19వ తేదీన రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ తెలుకులవారి పార్కు పక్కన చందన రమేష్ గారి గార్డెన్లో వన సమారాధన శంఖారావం కార్యక్రమంగా నామకరణం చేసి అది ఒక బహిరంగ సభగా జరపాలనే నిర్ణయం చేశాం. అయితే దీన్ని ఈ విధంగా జరపడానికి కారణం ఏమిటంటే, మా జాతి కొన్నేళ్ల క్రితం భారతదేశంలో రాజుల కాలంలో కూడా ఒక రాజ్యం మీద వేరొక రాజ్యం దండయాత్ర చేసేటప్పుడు కూడా ఆ దండయాత్ర చేసేటప్పుడు మా జాతి కులం వారు ఎద్దు గానుగు ద్వారా ఆడిన నూనెను శత్రువులపై కోటపై నుండి మరిగించి శత్రువులపై వేసే కార్యక్రమాన్ని కూడా మా జాతికి అప్పచెప్పేవారు. అలాగే భారతదేశంలో కరెంటు లేని సమయాల్లో ప్రతి గ్రామంలోని పట్టణాల్లో కూడా దీపాలు వెలిగించేందుకు మా జాతి వారు ఆడిన ఎద్దు గానుగు ద్వారా ఆడిన నూనెను ఆ దీపాల్లో వేసి వెలిగించేవారు. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా అదే విధంగా దీపాలు వెలిగించడానికి మా గానుగు ద్వారా ఆడిన నూనెను ఉపయోగించేవారు. అదేగాక మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ తిరుపతిలో మా జాతి వారికి ఒక స్థలం కేటాయించి మా జాతి వారు ఎద్దు గానుగుల ద్వారా ఆడిన నూనెను దేవునికి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసేవారు మేము ఆడిన నూనెను. ఆ విధంగా ప్రాముఖ్యత ఉన్న మా తెలుగుల జాతికి మరి ప్రభుత్వం నుండి కానీ ప్రభుత్వ అధికారుల నుండి కానీ రాజకీయ పార్టీల నుండి కానీ చాలా నిర్లక్ష్య వైఖరి ఉంది. అందువల్ల ఎంతకాలం మేము 75 సంవత్సరాలు అవుతున్నా స్వాతంత్ర్యం వచ్చి ఇంకా ఎంతకాలం మేము ఎదురు చూస్తాం. అందుకని మేమే భారతదేశాన్ని జాతిపిత మహాత్మా గాంధీ ఎందరో దేశ నాయకులు పోరాటంతోనే స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం. అదేవిధంగా మేము కూడా మాకు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద ఒక పోరాటం చేసి మేము కూడా మరి ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారుల నుండి రాజకీయ పార్టీల నుండి కూడా ఆ నిర్లక్ష్య వైఖరిని తొలగించి మాకంటూ మరి ప్రభుత్వంలో ఉండే పథకాలు కానీ రాజకీయ పదవులు కానీ ఇంకా ఎన్నో సమస్యల మీద మాకు దక్కవలసిన వాటాను మేము దక్కించుకునేందుకు ప్రభుత్వ అధికారులకు రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని మేము ఒక బహిరంగ సభ ద్వారా మేము తెలియపరచాలనే ఉద్దేశంతో ఉన్నాం. అందుకని మరి 26 జిల్లాల్లో ముఖ్యమైన నాయకులు వస్తున్నారు. అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఊరి నుంచి కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. రాజమహేంద్రవరంలో ఒక శంఖారావంగా దీన్ని పెట్టి ఈ సభను సక్సెస్ అయిన తర్వాత జయప్రదం చేసిన తర్వాత తప్పకుండా ఉభయ రాష్ట్రాల్లో కూడా మరి అధిక సంఖ్యలో ఈ విధంగా ఒక శంఖారావంగా బహిరంగ సభల ద్వారా మరి ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకి తెలిసే విధంగా మేము ఇంకా చేయాలని తలంపు పెడుతున్నాం. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పెద్దల సమక్షంలో ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలియపరుస్తున్నాను. అందుకని ఆత్మబంధువులారా, రండి, తరలి రండి. రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఈ శంఖారావారికి తప్పకుండా
అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మనమేమిటో తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దాలని రూపుదిద్దుకోవాలని మన జాతి పరువు ప్రతిష్టలు పెంచే కార్యక్రమంగా వెలువడాలని ప్రతి సభ్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కుల ఆత్మ బంధువులకు మరి ఈ వీడియో ద్వారా పిలుపునిస్తున్నాను. తప్పకుండా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.